ఏ రాజకీయ పార్టీకైనా ప్రతిరోజు సంఘర్షణే ఉంటుంది ఎందుకంటే రాజకీయం కాబట్టి దాన్ని అలాగే చేయాలి కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి ఈ నేపథ్యంలో నుంచి చూసుకుంటే మాత్రం అధికారంలో ఉన్న పార్టీలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు ఇప్పుడు భారీ మెజారిటీతో నానా అవస్థలు పడుతున్న వైసీపీకి పంచాయతీ ఎన్నికలు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి పంచాయతీ ఎన్నికల్లో పోటీ కంటే ఏకగ్రీవాల వైపునకు వైసీపీ మొగ్గు చూపడానికి కూడా అనేక కారణాలున్నాయి వైసీపీలో ఒక్కసారిగా వర్గపోరు పెరిగింది పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ పరంగానే అన్నీ చూసుకుంటూ వచ్చారు తప్ప పార్టీని ఎవ్వరూ అస్సలు పట్టించుకోలేదు ఈ పరిణామాల వల్ల పార్టీ ఎక్కడికక్కడ పడకేసింది దాంతో పార్టీలో నాయకులు కూడా తమ చిత్తం వచ్చినట్లు ఉంటున్నారు ఇప్పుడు సడన్గా పంచాయతీ ఎన్నికలు వచ్చి పడ్డాయి గ్రామాల్లో జరిగే ఈ ఎన్నికలకు పార్టీ క్యాడర్ కూడా బలమే కావాలి వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయి నేతలు ఉన్నారు అయితే వారు అలా ఉండటమే ఇప్పుడు వైసీపీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది ఉన్న ఒక సర్పంచ్ పదవి కోసం బోర్డు మంది రేసులో ఉంటే ఎవరికి ఈ పదవి అప్పగించాలో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు ఎవరో ఒకరిని ఎంపిక చేస్తే మిగిలిన వారు దూరం అవ్వడం ఖాయం దాంతో వైసీపీ పెద్దలకు క్యాడర్ నుంచి భారీ షాకులే తగులుతున్నాయని అంటున్నారు మొత్తానికి అధికార పార్టీలో ఉన్న వర్గపోరే విపక్షానికి మేలు చేసినా చేయవచ్చునని కూడా అంటున్నారు మరోవైపు చూసుకుంటే కట్టుతప్పిన క్రమశిక్షణ కూడా నేతలను బెంబేలెత్తిస్తోంది పార్టీ గుర్తులు లేని పంచాయతీ పోరులోనే సీన్ ఇలా ఉంటే రేపటి వేళ జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇదే తీరు కొనసాగితే ఇబ్బందులు తప్పవని కూడా నేతలు తలలు పట్టుకుంటున్నారు